జనసేన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తోంది. ప్రభుత్వంలో లేరు, కనీసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా లేరు. కానీ రాష్ట్ర రాజకీయాలను జనసేన ఎలా శాసిస్తోంది అనే కదా మీ డౌటు. జనసేన పార్టీ గత జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేయలేదు. వెనుక ఉండి టీడీపీ బీజేపీ పార్టీలకు మద్దతు తెలిపి వారిని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు జనసేన అధ్యక్షుడు. ఈ విషయం అందరికీ తెలుసు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ భారతీయ జనతా పార్టీలు ఎన్నికల సమయంలో వారిచ్చిన హామీలను మరిచి యథేచ్ఛగా ప్రజల భూములు లాక్కోవడం వంటి పనులు చేశారు. దాంతో అసంతృప్తికి లోనైన పవన్ కళ్యాణ్ తాను మద్దతు ఇచ్చిన పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాటం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే తన పార్టీ మొదలుపెట్టినప్పుడు తన రాజకీయంలోకి వచ్చింది పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం అని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. తాను చెప్పిన మాటను నిజం చేస్తూ పవన్ ప్రభుత్వం చేస్తున్న పనులను ఎత్తి చూపుతూ ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగా తుళ్ళూరు రైతులు, ఉద్దానం, కిడ్నీ బాధితులు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై ప్రభుత్వాన్ని కదిలించారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించారు. డబ్బులకు క్యాష్లకు కాకుండా ప్రజల కోసం కష్టపడేవారిని మాత్రమే తమ పార్టీలోకి తీసుకుంటామని చెప్పారు. దానిలో భాగంగానే పవన్ తీసుకున్న ఒక ఆలోచన దేశంలోనే సంచలనం క్రియేట్ చేస్తోంది. అదేంటంటే తమ పార్టీలోకే చేరాలని ఇంట్రెస్ట్ ఉన్నవారి కోసం ఒక అప్లికేషన్ రూపొందించారు. అందులో వ్యక్తి యొక్క విద్య, వయసుతో పాటు అతని ఉద్యోగం గురించి, సమాజం తరపున అవగాహన వంటి కాలమ్స్ ఉన్నాయి. ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలైన పాయింట్. అప్లికేషన్లో అన్నిటి గురించి అడిగిన జనసేన పార్టీ క్యాస్ట్ అనే కాలంని మాత్రం లేకుండా చేసింది. మన దేశంలో క్యాస్ట్ కాలం లేకుండా ఏ ఒక్క అప్లికేషన్ ఉండదు. బర్త్ సర్టిఫికెట్ నుంచి డెత్ సర్టిఫికెట్ వరకు అన్నింటిలోనే క్యాస్ట్ కాలం ఉంటుంది. ఓ రకంగా మన దేశం వెనుకబడిపోవడానికి కారణం క్యాస్టే. అలాంటిది మన దేశాన్ని ఈ కులం అనే ఉచ్చు నుంచి బయటకు తీసుకురావడానికి పవన్ అప్లికేషన్లో క్యాస్ట్ అనే కాలం తీసేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దేశంలోని ఏ పార్టీ అప్లికేషన్లో కూడా ఈ కాలం లేకుండా లేదు. దీనిపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతుంది. దీంతో రాష్ట్ర రాజకీయాలను సాధించడానికి తొలి అడుగు పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.